హాయ్ అండి, ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ వేయించుకోవడానికి మార్కింగ్ చేసిమ్మని అడిగారండి. సో మనం ఎలాగ సింపుల్గా మార్కింగ్ చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి. సో ఖచ్చితంగా 1 మీటర్ అయితే ఉండాలండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే. చిన్న సైజు బ్లౌజ్ అయితే 80 అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి హాఫ్ పొట్ అనమాట. అంటే దీన్ని ఇక్కడ మాత్రం హాఫ్ పొట్ అంటారు. సో ఒక ఏరియాని బట్టి ఈ క్లాత్ అనేది పిలుస్తారు. ఇదైతే కొంచెం చూసారా, మీకు చూస్తే తెలిసిపోతుంది ఏ పట్టు అనేది. హాఫ్ పట్టు అంటారు ఇక్కడ. ఓకేనా, దీన్ని ఇలాగ సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ అన్ని కూడా ఆపోజిట్ లో ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మనకి కొంచెం ఉన్నదానికన్నా ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలండి. మామూలుగా మన హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు, ఇది హ్యాండ్స్ అనుకోండి, హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, కానీ మొగ్గం వర్క్ ఇక మాత్రం 1/2 ఇంచ్ అనే తీసుకోవాలి. ఇలాగా ఎందుకు తీసుకోవాలంటే మనకి ఇక్కడ మొగ్గానికి ఇక్కడ ఫిక్స్ చేసి కుడతారు కాబట్టి ఇక్కడ హోల్స్ పడతాయి, కట్ చేసినా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి ఖర్చు కోసం. ఓకేనా, ఇది అయిపోయింది. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, వీళ్ళు ఇంతే హైట్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇంతే హైట్ పెట్టేస్తున్నాను. ఇలాగా దీన్ని కూడా స్ట్రేట్ గా మార్కి వేసేసుకోండి. ఇలాగా మార్కి వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దీంతో చూపిస్తాను మీకు. ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ చూద్దాం. మరీ పర్టికులర్ గా ఇది కటింగ్ చేయట్లేదు కాబట్టి అవసరం లేదు, మనకి షేప్ రావాలి కదా, అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. షేప్ రావడానికే నేను చూపిస్తున్నాను తప్ప, మీరు ఇప్పుడు మనం కటింగ్ చేయట్లేదు కాబట్టి అన్ని కొలతలు కరెక్ట్ గా ఉండాలని లేదు. సో ఇది వచ్చేసి నాకు 8 వచ్చిందండి. అంటే మనకి చంకడౌన్ 3 1/2 తీసుకుంటే సరిపోతుంది. ఇలా 3 1/2 తీసేసుకుని స్ట్రేట్ గా లైన్ వేసేయండి. ఇది 1 హ్యాండ్ అండి. అయిపోయిన తర్వాత ఇది చూడండి, ఇది ఎంత వచ్చింది, మొత్తానికి 18 ఇంచులు వచ్చింది. దీంట్లో సగం 19 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా. ఓకేనా, ఇలాగా స్ట్రేట్ గా ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్కి ఇచ్చుకుని ఇలా కరువు తీసుకోవాలి. చూడండి నేను ఎలాగైతే కరువు తీసుకుంటున్నా అలాగా. అంతే, మనకి హ్యాండ్ మార్కింగ్ అనేది వచ్చేసింది. చూసారా, కొంచెం డార్క్ గా వేసుకుంటే మనకి ఇటు సైడ్ కూడా వస్తుంది. సో ఫస్ట్ అయితే 1 సైడ్ వేస్తాను, తర్వాత వచ్చేసి 2 సైడ్ వేస్తాను ఇలాగా. ఓకే, అర్థమైంది కదా. మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి హైట్ మార్కింగ్. మనం కట్ చేసుకుంటాం కదా, కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడి నుంచి కట్ చేసుకుంటాం ఇలాగా. ఓకేనా, వీళ్ళు మాత్రం ఇక్కడ వేసుకుంటారు డిజైన్ అనేది. ఇది అయిపోయింది హ్యాండ్. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కోసం కూడా కొంచెం ఎక్కువే ఉంచేసుకోండి క్లాత్ అనేది. ఇంతవరకు ఉంచేసుకోండి, యాక్చువల్ గా ఇంతవరకు మనకి వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు హైట్ పెంచమంటారు ప్రతిసారి కాబట్టి నేను కొంచెం ఎక్కువే పెట్టాను ఇలాగా. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, దీనికి హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక హైట్ చెక్ చేసుకోండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి, ఇక్కడ స్ట్రేట్ గా లైన్ వేసేయండి ఇలాగా. అంటే ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా, ఖర్చు కోసం కూడా ఇక్కడ మార్కింగ్. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసి మీకు కనిపించడానికి ఈ కలర్ వేస్తున్నాను. యాక్చువల్ గా బ్లాక్ వేస్తే ఎక్కువసేపు ఉంటుంది అనమాట మార్కింగ్ అనేది. సో ఇప్పుడు చూడండి, మనం ఇలాగా సగానికి మన బ్లౌజ్ ఫోల్డింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్ గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. అంతే, ఇంకేమి లేదు. ఇక మన నెక్ ఎక్కువ తక్కువ అవుతుంది కదక్క, అంటే ఏం కాదండి, మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి నడానికి మార్కింగ్, 1 ఇంచ్ ఏమో డాట్ కోసం, 2 ఇంచులు ఏమో ఖర్చు కోసం. ఇక్కడ నెక్ చూడండి, నెక్ ఇక్కడికి మార్కింగ్. ఓకేనా, ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి. మనం అడ్జస్ట్ చేయొచ్చు కుట్టేటప్పుడు, నెక్ ఎక్కువైనా అడ్జస్ట్ చేయొచ్చు. వీళ్ళకి ఎంత వచ్చింది, 2.5 వచ్చింది దగ్గర దగ్గర, అడ్జస్ట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు. ఇక షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేయండి, ఇక్కడ ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక మార్జిన్. అంతే, ఇక చెస్ట్ దగ్గర ఇలాగా చూడండి, చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్, ఇలా వస్తుంది అనమాట. అంతే, ఇంకేమి లేదు. ఇక స్ట్రేట్ గా లైన్ వేసేయండి, ఇక్కడ స్ట్రేట్ గా లైన్ వేసుకుని కరువు తీసేసేయండి ఇలాగా. అంతే, తర్వాత వచ్చేసి నెక్
నెక్ కూడా కొంచెం దింపమంటారు వీళ్ళు. సో నా దగ్గరికి వస్తుంది కాబట్టి బ్లౌజ్ నాకు అర్థమవుతుంది, కొంచెం దింపమంటారు కాబట్టి ఇక్కడ కూడా దింపాను. ఇలాగా ఇక్కడ ఒక 3 ఇంచులు తీసేసుకోండి. 3 ఇంచులు తీసుకుంటే మనం అడ్జస్ట్ చేసేయచ్చు. ఇలాగా ఇలాగా రౌండ్ తీసేయడమే. ఇది వచ్చేసి మిడిల్ పాయింట్. ఓకేనా, అర్థమైంది కదా. సో మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది? 5.5 దాకా రావాలండి. 5.5 ఇక్కడికి వచ్చింది. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది. మన ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ వైపుకి రావాలన్నమాట. చూడండి, ఇలాగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మనకి ఇక్కడ ఖర్చులు కదా, ఒక 2 ఇంచెస్ అనే గ్యాప్ ఉండాలండి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఖర్చు కోసం. ఇలా నెక్ ఇలా తీసేసేయండి, సరిపోతుంది. ఇలాగా అంతే, ఇక్కడ ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్, ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక్కడ ఈ షోలో దగ్గర ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజా పెట్టి దగ్గర కూడా ఒక మార్కింగ్. దీనికోసం ఏం కష్టపడక్కర్లేదు మనం. ఫ్రంట్ పార్ట్ జస్ట్ మనకి ఒక షేప్ వస్తే చాలు, మెయిన్ వచ్చేసి నెక్. ఇలాగా అంతే, నెక్ కోసమే మెయిన్, ఇంకేమీ లేదు. చూడండి, అంతేనండి, ఇంకే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు దీని ఈ మార్కింగ్ ఇలా తిప్పేసుకుని ఇది ఇక్కడికి ఎక్కడికి వస్తుంది అంటే మనకి రైట్ సైడ్ వరకు వస్తుంది అనమాట. చూడండి, నేనైతే ఇలాగా హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్ గా ఇలా కొడుతున్నాను. ఓకేనా, ఇలా ప్రెస్ చేస్తే మనకి మార్కింగ్ అనేది వస్తుంది. గట్టిగా మార్కింగ్ వేసుకుని కొట్టండి. ఇది ఉంది కదా, ఇలాగా ఇలాగా పెట్టేసుకుని మీకు వీలరున్నా పర్లేదండి, వీలర్తో కూడా మార్కింగ్ వేయచ్చు. ఇలాగా నాకైతే మార్కింగ్ వచ్చేసింది. ఇది ఇది మిడిల్, ఇక్కడమ్మా చంక, అంతే. చూసారా ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్ కూడా అంతే. దీనికి ఒక సగానికి ఫోల్డ్ చేసేసుకుని గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా కరెక్ట్ గా పెట్టుకోండి. చూసారా, అంతేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా మార్కింగ్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి రెండు వైపులు అవసరం లేదు, ఒకవైపే సరిపోతుంది. అంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.